నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సరిత ఈడీ కస్టడీలో ఉన్న కవిత తన తల్లి శోభా కుమారులు ఆదిత్య ఆర్య సోదరిమణులు అఖిల సౌమ్య వినుత సోదరుడు ప్రశాంత్ను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే దీంతో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు అయితే కవితను మంగళవారం కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు కలిశారు కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం అయితే కవిత తల్లి శోభ బుధవారం లేదా గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తుంది ఇక మరోవైపు రోజు రోజుకు కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతుందని చెప్పాలి మంగళవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రశ్నించినట్లు సమాచారం అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి టీ విరామం ఇచ్చి మళ్లీ విచారణను ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం ఇవ్వగా మంగళవారం మాత్రం ఏడు తర్వాత అనుమతించారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు ఇక ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రీట్ పిటిషన్ పై ఎల్లుండి విచారించనుంది సుప్రీంకోర్టు తనను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటూ సుప్రీంకోర్టులో గతంలోనే వేసిన పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసిందని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు అయితే కవిత వేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సుందరేష్ జస్టిస్ బేలే త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది అయితే ఈ పిటిషన్ లో ఈడీని కవిత ప్రతివాదిగా చేర్చారు